నిన్న మైతాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనాలు జరుపుకుంటున్న యూత్పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కోవిడ్ 19 నియమాలను పాటిస్తూ ఆడంబరంగా సామాజిక దూరం పాటిస్తూ వినాయక నిమజ్జనాలు జరుపుకుంటున్న యూత్పై గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతూ వారిపైన లాఠీతో కొట్టడం జరిగింది. అలాగే ఈ వాహనం నడిపే పోలీస్ వాహనం నడిపే వారి డ్రైవర్ చేత బలవంతంగా మా ట్రాక్టర్ డ్రైవర్లను దింపి వారి చేత ఏదైతే మేము రథ మా వచ్చా వాహనం ఉంటుందో దాన్ని నడిపించడం జరిగింది. అలాగే మేము పెట్టుకున్న మా జెండల్ని బలవంతంగా మాతోనే పీకేపించి మొత్తం భయభ్రాంతులకు గురి చేశారు. చర్య కాదు, దీనికి తగిన గుణపాఠం చెప్పే తీరుతాం. హిందువులు ఐక్యంగా ఉంటారు, ఎప్పుడైనా కానీ హిందువులు మేల్కుంటే మాత్రం ఏ గవర్నమెంట్ ఆగదు. ఇది గుర్తుంచుకోవాలి, ఖబర్దార్. ఎప్పటికైనా కానీ హిందూ పండుగలను ఎప్పటికైనా కానీ నిర్వీర్యం చేయదలుచుకున్నాలని కోరుకుంటే అది మాత్రం నీతోని కాని పని, ఇది మానుకు అని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. నిన్న జరిగిన చర్యపై అధికారులకు తగిన చర్య తీసుకోవాలని వారిని ఇచ్చేయాలని చెప్పేసి తాకీ జై. మైతాపూర్ గ్రామంలో వ్యవస్థ ఇప్పటి వరకు బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి వ్యవస్థ లేదు. మరి బ్రిటిష్ పరిపాలన నైజాం పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందా అనేది మాది మాకే అనుమానం వస్తుంది. అసలు హిందువులు అనేటువంటిది ఈ దేశంలో వాళ్ళ ఉత్సవాలు కానీ పండుగలు కానీ చేసుకుంటామా? భవిష్యత్తులో మాకు రాబోయే తరం హిందువులకు పండుగలు ఉంటాయా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు వీళ్ళు చేసే అరాచకాలకు. కాబట్టి దీని వెంటనే గవర్నమెంటు హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క సంస్కృతిని ఆరాధ్య దైవాలను కాపాడి వాళ్లకు నమ్మకం కలిగించి ధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి యువకులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇంకా కూడా హిందుత్వాన్ని మేము ప్రబలంగా చేస్తామని చెప్పేసి మేము మీ అందరి మేము కూడా చెప్తున్నాం. ఇది కేసీఆర్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. హిందుత్వాన్ని దానిలో అతని ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదని కూడా మేము చెప్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మేము ఇంతకుముందే గతంలో రౌడీలాగా చేస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళని అన్నాం, అయినప్పటికీ మళ్ళీ అదే పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చట్టాలను కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే చట్టాలు కాదు, అందరికీ సంబంధించినటువంటి చట్టాలు, అందరినీ కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ కంపల్సరీ ఒక వర్గానికి చెందకుండా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.